हाय फ्रेंड्स इकड़ैते ना डे व्लॉग अनेदि स्टार्ट अयिपोयिंदन्नमाट ना मॉर्निंग रोटीन अयिते इलाने उंटुंदि हडावडगा उंटुंदन्नमाट एंदुकंटे इप्पुडु स्कूल कि वेल्लिना अंते पिल्ललु लेकपोयिना आन्लैन क्लासेस अयिना टाइम कि कूर्चोबेट्टालि कदा सो वाळ्ळकि त्वरत्वरगा ब्रेकफास्ट अयिते रेडी चेसेसि అండ్ మనం కూడా ఏదో కొంచెం తినేసి బాతింగ్ అనేది అన్ని రకరకాలు ఉంటాయి కదా ఇంకా మార్నింగ్ రొటీన్ సో అదే అన్నమాట నేను స్టార్ట్ అయిపోయింది నేను ఫస్ట్ ఏంటంటే ఒక స్టవ్ పైన నేను టీ అనేది పెట్టేసుకున్నాను అన్నమాట ఎర్లీ మార్నింగే నేను కొంచెం ఎక్సర్సైజ్ అది చేసేసుకుంటాను అండ్ నేను కొంచెం షటిల్ అది ఆడతాను షటిల్కి వెళ్ళొచ్చేసి స్నానం అది చేసేసాను అన్నమాట బాత్ చేసేసాను చేసేసిన తర్వాత ఇలా వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట నాకు 7:38 కల్లా నా స్నానము నా పని అంతా అయిపోతుందన్నమాట తర్వాత ఇలా టిఫిన్స్ కూడా అయిపోతాయి మాక్సిమం 9కి క్లాస్ ఉంటుంది హితాకి ఆ క్లాస్ అయిపోయేలోపు నాకు టిఫిన్ అంతా సెక్షన్ అంతా క్లోజ్ అయిపోతుందన్నమాట తర్వాత వాళ్ళని క్లాస్లో కూర్చోబెట్టేసిన తర్వాత నేను చిన్న చిన్నగా కూరగాయలు అది కట్ చేసుకుని వంట అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ అయితే నేను దోశ పెంక పెట్టుకున్నాను అన్నమాట దోశలు వేసుకుందామని చెప్పేసి ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుని దోశ పిండి అయితే ఉంది సో అది వేడెక్కేలోపు షింక్లో గిన్నెలన్నీ బయట వేసుకుందాము తోముకుందామని చెప్పేసి బయట షిఫ్ట్ చేస్తున్నాను అన్నమాట షింక్లో నేను మార్నింగ్ వేస్తానన్నమాట నైటే వేసేస్తే పిల్లులు అయ్యి వచ్చి కొంచెం నాన్ వెజ్ అది వండిన గిన్నెలు అవన్నీ నాగుతూ ఉంటాయి కదా సో ఎందుకు అని చెప్పేసి వేయనన్నమాట అలానే ఉంచేసి మార్నింగే వేస్తాను నాన్ వెజ్ కాకుండా నార్మల్ వంటలు అయితే కనుక వెజ్ అయితే మాత్రం ఎప్పుడైనా కొంచెం షింక్ పట్టకపోయినా ఎక్కువ గిన్నెలో వాడతాం కదా అప్పుడు బయట వేసేస్తానన్నమాట ఇక్కడైతే ముందు రోజు వండిన చికెన్ కర్రీ అయితే ఉందన్నమాట సో దాన్నే మేము దోశల్లో తినేస్తున్నాము దోశ పిండి అనేది అందరికీ సరిపోలేదు నేను మా వారు చపాతీలు చేసుకున్నాము పిల్లలకి అత్తయ్యకి దోశలు అయితే వేసి కర్రీ అయితే పెట్టి ఇచ్చేసాను అన్నమాట అత్తయ్య చికెన్ కర్రీ తినరు ఏదో ఒక కారపొడి అల్లం పచ్చడి అది ఎప్పుడు రెడీగా ఉంటాయి ఇంట్లో అవి వేసుకుని తినేసారనమాట నేను ముందే లేకగానే టీ అది పెట్టేసుకున్నాను తాగుదామని చెప్పేసి అది గ్లాస్లో అయితే పోసుకున్నాను కానీ తాగటానికి కూడా ఖాళీ ఉండదు అనమాట ఇంట్లో ఇలా మార్నింగ్ మార్నింగ్ తింటాను తాగటానికి కూడా ఖాళీ ఉండదు నాకు ఖాళీ అయ్యేసరికి 10:11 అవుతుందన్నమాట సో అందుకని నేను పని చేసుకుంటేనే నేను టీ అనేది తాగేస్తున్నాను అనమాట ఒక పక్కన పాలు అనేది పెట్టుకున్నాను పరి లెగిస్తే పాలు ఆరి ఉండాలి కదా అని చెప్పేసి పరి ఇంకా లెగవలేదు ఆరుతాయని చెప్పేసి పక్కన పాలు పెట్టుకున్నాను అవి కాగుతూ ఉన్నాయన్నమాట ఈలోపు దోశలు పెంక్ అనేది దోశల పెంక్ అనేది కొంచెం పాతదైపోయింది ఆల్మోస్ట్ ఆ పెంక్ కొని 6 to 7 ఇయర్స్ అయిపోతుందన్నమాట తర్వాత మళ్ళీ అసలు తీసుకోలేదు దానిపైన కొంచెం మధ్యలో కొంచెం పాడైందనమాట సో అందుకని దోశలు అనేవి అంటుకుంటూ ఉన్నాయన్నమాట దోశలతో ఇలా కుస్తీ పడుతూ ఉంటాం కదా మనం పాత పెనాలు వాడినప్పుడు కొత్తవి అయితే మాత్రం మనకు త్వర త్వరగా వచ్చేస్తుంటాయి అన్నమాట ఈలోపు అత్తయ్య లేచారనమాట లేచి అత్తయ్య బ్రష్ చేసుకుంటున్నట్టున్నారు నా పని మాత్రం సగం అయిపోతూ ఉంది హిత అమ్మ దోశ అని చెప్పేసి చాలా నా చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట అయితే ఇంట్లో వాటర్ ప్రాబ్లం అయితే నాకు చాలా ఉంది సో అందుకని చెప్పేసి వాటర్ చూసారు కదా ఇక్కడ పాలు అలా జస్ట్ పెద్దది పరి లెగిస్తుంది అని చెప్పేసి టైం అవుతుందని పెద్దది పెట్టి అటు చూసేలోపు ఈ పొంగిపోయినాయి అన్నమాట ఇదొక మనకి కొంచెం ఎక్స్ట్రా బర్డెన్ కింద ఉంటుంది అదంతా మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని తుడుచుకుని అంత పని పని కింద ఉంటుంది కదా సో అదనమాట ఇటు చూసి అటు చూసేలోపు మనకి పొంగిపోతుంటాయి అయినా కానీ మనం పాలు పొంగాయని చెప్పేసి చిచ్చి చిచ్చి అనుకోకూడదు నేను ఎప్పుడు అనుకోనుకూడాను పని కింద కూడా నేను అనుకోను మనకు మంచిదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటానన్నమాట పాలు మనం కొత్త ఇళ్లలోకి గట్ట వెళ్ళినప్పుడు పాలు అది పొంగించుకుంటూ ఉంటాము అండ్ పాయసం చేసేటప్పుడు పాలు పొంగిస్తాము కంపల్సరీ చేస్తాం కదా పరమాన్నం చేసినప్పుడు పండగలకి పూజలకి సో నేను అలానే అనుకుంటాను అనమాట పాలు పొంగినప్పుడల్లా ఈరోజు నాకు పండగ ఈరోజు నాకు పూజ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను ఇది నేను ఫ్రైడే అనమాట ఫ్రైడే షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఈరోజు ఎడిట్ చేస్తున్నాను ఇక్కడ నేను దోశ వేసుకుంటాను టీ అనేది తాగేస్తున్నాను అనమాట వాళ్ళకి పిల్లలకి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అసలు ఖాళీ ఉండదు వాళ్ళ దగ్గరే కూర్చోవాలి హితాకి కొన్ని కొన్ని అర్థమవుతాయి కొన్ని కొన్ని అర్థం కావు కదా పిల్లలకి ఆన్లైన్ అనేసరికి అంతా వాళ్ళకి కష్టమైపోతుందన్నమాట చదవటం అది కూడాను అండ్ పరీకి వచ్చేసి 10:00కి క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ లోపు వాళ్ళకి టిఫిన్స్ అది పెట్టేసి మనం కూడా టిఫిన్ తినేయాలి లేకపోతే ఇంకా అది అలా ఉండిపోతుందన్నమాట ఆ సెక్షన్ అనేది ఇంకా అలా ఇన్కంప్లీట్గా ఉంటుంది నాకు టిఫిన్ సెక్షన్ అయిపోతే నేను మళ్ళీ వంట సెక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఈ లోపు అత్తయ్య టీ అయితే ఆరిపోయాయి అన్నమాట సో అత్తయ్య టీ కోసం వచ్చారు నేను వాటిని వెలిగించాను నేను దోశలు వేసుకుంటూ ఉన్నాను అత్తయ్య టీ కాగంగానే టీ వడపోసుకుని తాగుతూ ఉంటారన్నమాట
దోశలు అయితే అందరికీ రాలేదు, చాలా తక్కువ పిండి ఉండింది. అంటే ముందు రోజు అంతకు ముందు రోజు వేస్తాను నేను, 3 డేస్కి సరిపడ దోశ పిండి అనేది పెట్టుకుంటాను. ఫోర్త్ డే నేను ఏదైనా ఉప్మా ఎలా అలా చేస్తానన్నమాట. అయితే ఇక్కడ నాకు లైటింగ్ అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది, ఎందుకనో తెలీదు లైటింగ్ అనేది బాగా బ్లింక్ అవుతూ ఉందన్నమాట. బయట నుంచి వస్తున్న లైటింగ్ ఉంటుంది కదా, ఆ లైటింగ్కి నాకు ఇంట్లో ఉన్న లైటింగ్కి బాగా బ్లింక్ అవుతుందన్నమాట. అక్కడ ఎవరైనా వెళ్తున్నప్పుడు నీడలాగా పడుతూ ఉంటుంది. సో నాకు ఇది బాగా వీడియోస్కి చాలా డిస్టర్బెన్స్గా ఉంది, దీనికి ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను. ఏం చేయాలన్నది మాత్రం నాకైతే తెలియట్లేదు అనమాట. మీ దగ్గర ఏదైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ లైటింగ్ చాలా చాలా ఇబ్బందిగా ఉంది. నా లాస్ట్ వీడియోస్లో ఈ లైటింగ్ గురించి కూడా చెప్పాను అనమాట, ఇలా ఇబ్బంది అవుతుందని. సేమ్ అదే నాకు సిచ్యువేషన్. నేను అందుకని కిచెన్లో వ్లాగ్స్ అనేవి నేను షూట్ చేయను, ప్లస్ నాకు కూడా అంతా కొత్త అనమాట. వ్లాగ్స్ చేయడం కూడా నాకు సరిగ్గా రాదు, ఎలా చేయాలో కూడా తెలీదు. ఏదో వాళ్ళ వీడియోలు వీడియోలు అన్నీ చూసి నేను ఏదో పెడుతూ ఉన్నానమాట. నా వ్లాగ్స్ ఐ హోప్ నచ్చుతాయి నచ్చవనేది నాకు తెలీదు. నేనైతే నచ్చుతాయి నచ్చాలి అని అయితే అనుకుంటున్నాను అనమాట. ఎలా ఉందో కూడా చూసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దోశలు అయితే అయిపోయిందనమాట, ఇంక ఇక్కడితో టీ కాఫీ టిఫిన్ సెక్షన్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. కింద చూసారు కదా కొంచెం పిండి అది పడుతూ ఉంటుంది కదా మనకి, దోశ పిండి బ్యాటర్ అట్లాను, అది నేను క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. పెనం మనం వేడిగా ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత వాటిని దాన్ని తీసి కింద పెట్టేసుకోవాలి, పొయ్యి మీద అలాగే ఉంచకూడదు. మనకి ఎక్కువ రోజులు రాదనమాట పెనం, ఎక్కువ వేడెక్కితే త్వరగా పాడైపోతుంది. సో మనం అలాగే ఆయిల్ బాండీ కూడా మనం కింద పెట్టేసుకోవాలి. ఆయిల్ బాండీలో ఏదైనా గారెలు పునుగులు అట్లాంటివి వేసినప్పుడు మనం కింద పెట్టేసుకుంటే ఆ వేడికి ఆ నూనె అనేది ఇంకా కాగిపోకుండా ఉంటుందన్నమాట. ఇది చిన్న ట్రిక్ అనుకోండి, చిన్న టిప్ అనుకోండి. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను అనమాట. తర్వాత నేను స్క్రాచ్ వైప్ తోటి గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకుంటే నాకు హాయిగా ఉంటుంది అనమాట, లేదంటే వంట అసలు చేయబుద్ది కాదు. అలా చిందరవందరగా ఉందంటే ఎక్కడెక్కడ పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. మళ్ళీని ఆ గ్యాస్ గట్ట అంతా కూడా స్టవ్ అంతా తుడిచేసుకుని గట్ట అంతా కూడా నీట్గా తుడిచేసుకుని అండ్ సర్దేసుకుంటాను అనమాట. గిన్నెలు అలా ఉంటే నాకు మళ్ళీ కుదరదు అనమాట, అస్సలు నీట్గా తుడిచేసుకుని. తర్వాత నేను మళ్ళీ చపాతీలు అనేవి చేశాను అనమాట. మళ్ళీ తర్వాత చపాతీలు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ గట్టంతా మళ్ళీ తుడిచాను అనమాట. అలాగా ఇలాగే సరిపోతుంది అనమాట. వంటగదిలోకి వచ్చిన తర్వాత ఏ పని ఎలా చేస్తాము ఎప్పుడు చేస్తాము అనేది కూడా తెలియకుండా అలా చేసుకుంటూ ఉంటాం. అసలు టైమే తెలియకుండా అయిపోతూ ఉంటుంది అనమాట. ఈజీగా మనకి టైం అనేది ఫాస్ట్గా పాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలాగే నేను నా వ్లాగ్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. తర్వాత నేను గిన్నెలు స్టాండ్ ఉంటుంది కదా, ఈ స్టాండ్లో ఉన్న ముందు రోజు కడిగిన గిన్నెలు ఆ నైట్ కడిగిన గిన్నెలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఇక్కడ సర్దేసుకుంటున్నాను. ఇక్కడ కబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను. గ్లాసులు అవన్నీ కూడా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ సర్దుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ పేపర్ అది చినిగిపోయింది అనమాట, దాన్ని మార్చాలి. ఇంకొక రోజు మారుస్తాను అనమాట. ఇక్కడ ఇది ఇప్పుడు టైం లేక నాకు త్వరగా ఈ గిన్నెలు అయితే సర్దేసుకుంటున్నాను. అవి కూడా అత్తయ్య అయితే బోర్లిచ్చి పడతారనమాట. నాకు ఎక్కువ స్పేస్ లేక నేను గిన్నెలో గిన్నె అలాగే ఎన్ని గిన్నెలు అయితే పడతాయో అన్ని గిన్నెలు వేసేస్తూ ఉంటారనమాట, వేసేసి సర్దుకుంటూ ఉంటాను. బోర్లు ఇస్తే నాకు అన్ని గిన్నెలు పట్టవు. అక్కడ ఉన్న ప్లేస్లో నాకు చాలా గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలన్నీ కూడా నేను పట్టాలి అంటే గిన్నెలో గిన్నె వేస్తాను. మళ్ళీ వాడుకున్నప్పుడు దుమ్మది సున్నం అది రాలుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. మనం ఆబ్వియస్లీ ఎలాగైనా కడుక్కొని వాడుకుంటాం కదా, సో దానివల్ల నాకైతే ప్రాబ్లం ఏమీ ఉండదు. అందరూ వాడేటప్పుడు మ్యాక్సిమం కడిగి వాడుకోండి. దుమ్మది మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మజీవులు క్రిములు అన్నీ ఉంటాయి కదా, వాటి వల్ల మనం కడిగి వాడుకుంటేనే బెటర్ అనమాట. ఇక్కడైతే సర్దేసుకుంటున్నాం, కొన్ని ఇటువైపు కబోర్డ్లో సర్దుతున్నా, కొన్ని గ్యాస్ స్టవ్ కింద కబోర్డ్లో సర్దుతున్నాను అనమాట. నాకు ఇక్కడ కబోర్డ్స్ లేవు, ఓన్లీ ర్యాక్సే ఉన్నాయన్నమాట. కబోర్డ్స్ అయితే లేవు, ఇలా ఓపెన్గానే ఉంటుంది. కింద నేను పేపర్ అనేది వెయ్యను అనమాట, ఎందుకంటే ఆ కుక్కర్స్ అవన్నీ పెట్టినప్పుడు ఆ పేపర్ నలిగిపోయి చినిగిపోతుంది అనమాట. దానికి ఏదో ఒకటి చూడాలి అనుకుంటున్నాను, ఏదైనా జరగని పేపర్ ఏదైనా ఉంటుంది కదా, సో అది తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఇంకా ఏం జరుగుతుందో. ఇలా అయితే నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అనమాట ఇది. తర్వాత
ఈ బ్లాగ్ ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు క్లాసెస్ అవన్నీ అయిపోయిన తర్వాత 12కి అట్లా అయిపోతాయి అన్నమాట. 12 ఒక్కొక్కసారి 1 o'clock అవుతాయి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట, ఒక్కొక్కసారి 12కి అయిపోతాయి అన్నమాట. అలా అయిపోయిన తర్వాత నేను వంట అనేది 12కి అలా స్టార్ట్ చేస్తాను, లేదంటే ముందు ఏమాత్రం కుదిరినా కూడా నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇదేమైందంటే ఇవి ముక్కలు అనేవి బీరకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మాకు చికెన్ ఉంది, దోశలో తిన్నాము, ఇంకా రైస్లో కూడా ఉండింది అనమాట, లంచ్లో కూడా ఉండింది. అందుకని చెప్పేసి అత్తయ్య తినరని చెప్పేసి అత్తయ్యకి నేను ఇక్కడ బీరకాయ పచ్చడి చేస్తున్నాను. వాటిని వేపేసుకుని మధ్యలో ఖాళీ ఉన్న టైంలో వేపేసుకుని క్లాసులు అవ్వగానే ఇక్కడ నేను పచ్చడి చేద్దామని చెప్పేసి రోట్లో నూరుకుంటాను అనమాట. నేను బీరకాయ పచ్చడి, ఏ పచ్చడి అయినా కూడా మనకు రోట్లో నూరుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి చాలా నిల్వ ఉంటుంది అనమాట. ఒక 2 డేస్ అలా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఏమీ కాదనమాట. చూసారు కదా ఇక్కడ మనకి గింజలు ఉన్నాయి, చింతపండు వేసేసినట్టున్నారు అత్తయ్య, నేను చూసుకోలేదు. అయితే ఆ గింజలు మనకి మిక్సీలో అయితే గర్రమని సౌండ్ వచ్చేస్తుంది కదా, ఇక్కడైతే అలా రాదు. మనకి ఇలా తిప్పుకునేటప్పుడు మనకి చేతికి వచ్చేస్తుంటాయి అనమాట, ఈజీగా అనిపిస్తుంటుంది, నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ గింజలు అన్నీ కూడా మనం తీసి పారేసుకోవచ్చు. అదే మనకి మిక్సీ అనుకోండి, అలా తీసుకుంటానికి రాదు, సౌండ్ వచ్చినప్పుడు వెంటనే తీస్తాము. లేదు అంటే కనుక ఒక్కొక్కసారి ముక్కలు అయిపోతుంది కూడాను, అప్పుడు మనకి ప్రతి ముక్క ఎక్కడో చోట ఏరుకుంటూ ఉంటాము తినేటప్పుడు ఎప్పుడో. ఇక్కడ అలా ఉండదు కదా, మనకు రోట్లు అయితేని చక్కగా ఎంత ఈజీ అంటే మనకు కడగటం కూడా చాలా ఈజీ అనమాట, రుబ్బేసుకున్న తర్వాత. అదే మిక్సీ జార్లు అయితే సబ్బు పెట్టి తోమి ఏదేదో చేసి అక్కడ పెడుతుంటాము, అదే రోలు అయితే ఆ పని ఏముండదు, సబ్బు పెట్టే పనే ఉండదు. చక్కగా పచ్చడంతా నూరుకుని తీసేసుకున్న తర్వాత రోల్ని నీట్గా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇది లోపలదంతా నలిగిపోయింది అనమాట, అది తీసేసుకుని పైకి మళ్ళీ పైదంతా లోపలికి తోసి నూరుతూ ఉంటాను అనమాట. నేను చాలా త్వరగానే అయిపోతుంది, మిక్సీలో ఇంకా త్వరగా అవుతుంది, కానీ మనకి ఎంతవరకు నూరుకోవాలో అంతవరకు నూరుకుంటేనే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి. అదే మనకి మిక్సీలో అయితే బాగా ఎక్కువ నలిగిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మిక్సీలో వేడి వచ్చేస్తుంది కదా, ఆ వేడి వల్ల మనకి పచ్చడి అనేది త్వరగా చెడిపోతుంది. అందుకనే మనం ఫ్రిడ్జ్లో అది పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అదే మనం ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, రోట్లో నూరుకున్న పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. 1 డే అంటే అది ఉండే పచ్చడిని బట్టి ఉంటుంది అనమాట, 1 డే ఫుల్ డే అంతా కూడా ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. అది ఇంకే పచ్చడి అయినా మిక్సీలో చేస్తే ఖచ్చితంగా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే అది మరుసటి రోజుకి ఉండిందంటే ఉంటుంది, లేకపోతే ఉండదు, పాడైపోతుంది అనమాట. సో అలాగా బీరకాయ పచ్చడి తెలుసు కదా అందరూ ఎలా చేసుకుంటే, నార్మల్గా అలాగే అన్ని బీరకాయ ముక్కలు, వెల్లుల్లి పాయలు, చింతపండు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి వేపుకొని చక్కగా వాటిని తీసుకొచ్చి రోట్లో వేసుకుని నూరుకుంటే ఆ టేస్టే వేరబ్బా, ఎంత బాగుంటుందో. ఇక్కడ నేను చూసారు కదా నూరేసుకున్నాను అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఎక్కువసేపు కూడా టైం పట్టదు మనకి, అంతా ఒక ట్రిప్లో అయిపోతుంది. ప్లస్ నాకు ఇంకొకటి ఏంటంటే మిక్సీ అనేది పాడైపోయింది అనమాట, సో అందుకోసం కూడా నేను రోట్లో అనేది నూరుతున్నాను. యాక్చువల్లీ నాకు ఇష్టం అనమాట ఆ బీరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి నాకు ఇలా రోట్లో నూరుకోవటం అంటే చాలా చాలా ఇష్టము. నూరుతూ ఉంటాను అంటే మ్యాక్సిమం నేను రోల్ అనేది వాడుతూ ఉంటాను, ఎంత సిటీలో ఉన్నా కూడా ఎంత హైదరాబాద్లో ఉన్నా కూడా నేను రోల్ అనేది ఏదో దేనికో ఒక దానికి వాడుతూనే ఉంటాను అనమాట, నాకు ఇష్టము. ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి కూడా నేను ఇందులో రుబ్బుతూ ఉంటాను, ఎందుకంటే మనకి ఉరువు అవుతుంది ఇడ్లీ పిండి అండ్ ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తూ ఉంటాయి అనమాట. దోశ పిండి ఎప్పుడు రుబ్బలేదులేండి, అది చాలా టైం పడుతుందని. ఇడ్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది, ఇలాగే ఉంటుందన్న మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్. తప్పకుండా లైక్ చేయండి.